ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము, సహజంగా ఎవరైనా సరే కోరుకుంటూ ఉంటారు అప్పులు త్వరగా తీరిపోవాలి, త్వరగా ఇన్కమ్ సోర్సెస్ ఉండాలి, డబ్బు బాగా సంపాదించాలి, గౌరవంగా సంపాదించాలి అని కోరుకుంటుంటారు. మరి ఎన్నో రెమెడీస్ చేశానమ్మా నేను, కానీ నేను అంతగా నాకు రావట్లేదు అని బాధపడుతూ ఉంటారు కొంతమంది. ఎన్నో చేస్తున్నాను నేను, అయినా ఫలితం దక్కట్లేదంటమ్మా నాకు మాత్రం. నేను చూస్తుండగా ఎదుటి వాళ్ళు చక్కగా పైకెక్కుతారు, నా చేతి మించి డబ్బు ఎవరికన్నా అప్పు ఇచ్చినా ఆ అప్పు నాకైతే తిరిగి రావట్లేదు, కానీ అప్పు తీసుకున్నవాడు వాడు మాత్రం హైఫైగా డెవలప్ అయిపోతున్నారు. నా తలరాత ఏంటి ఇట్లా ఉంది అని బాధపడుతుంటారు. అలా ఎప్పుడు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. ఒకటి కాకపోతే ఒకటి, మీకు ఖర్చు లేని రెమెడీసే చెప్తున్నా నాన్న, ఖర్చుతో కూడినవి ఏవీ చెప్పట్లేదు. ఒకవేళ ఖర్చు అంటే అతి తక్కువ ఖర్చుదే చెప్పేది. ఇప్పుడు శ్రీచక్రమని ఎప్పుడు చెప్తూ ఉంటా, అది కలెక్ట్ చేసుకొని బీరువా లాకరులో పెట్టండి, ఏదైనా మనసులో సంకల్పం అనుకొని అందులో ఉన్నటువంటి మంత్రాన్ని 108 సార్లు చదవండి అని చెప్తాను. యథార్థంగా అది కలెక్ట్ చేసుకున్నవాడు అద్భుతంగా ఉన్నామమ్మా మేము అని చెప్తారు. అది కేవలం 3000 రూపాయలే, కేవలం 3000 అది. అది కలెక్ట్ చేసుకున్నవాడు ఈరోజు మేము చాలా బాగున్నామమ్మా అంటున్నారు. అలాగే మరొక పరిహారము, ప్రతిరోజు ఆంజనేయ స్వామివారి దర్శనము అనేది చేసుకోవాలి. ప్రతిరోజు ఆంజనేయ స్వామివారి దర్శనం చేసుకోవాలి. ఇక్కడ హనుమాన్ చాలీసా చదవటం వస్తే హనుమాన్ చాలీసాను చదవండి. హనుమాన్ చాలీసా చదవటం వల్ల దృష్టిదోషం పోతుంది, భయాందోళనలు తగ్గుతాయి, అలాగే వాడు మనశ్శాంతిగా ఉండగలుగుతారు, అనవసరమైన అపనిందలు అనేవి ఎప్పుడు కూడా రావు. అందుకని ఆంజనేయ స్వామివారి దర్శనం చేసుకోవాలి. మరొక పరిహారం కూడా చెప్తున్నాను, అది బీదవాళ్ళు, చాలా పేదవాళ్ళు ఉంటారు, నిరుపేదలు ఉంటారు, బీదవాళ్ళకి మీరు వాడే చెప్పులు ఇవ్వండి, అంటే పాత చెప్పులు అంటారు, కొత్తవి కొనుక్కొచ్చి కాదు, మీరు వాడేటువంటి పాత చెప్పుల్ని బీదవాళ్ళకి ఇవ్వండి. అందులో చాలా అంతరార్థం ఉంటుంది, అందుకోసమే తెలియచేస్తున్న ఒక అమ్మగా, మీరు వాడే పాత చెప్పుల్ని బీదవాళ్ళకి ఇవ్వండి. దీనివల్ల మీకు నా అప్పులు తీరిపోతాయి, ఆర్థికంగా చాలా బాగా కలిసి రావటము అనేటువంటిది జరుగుతుంది. ఇలాంటివి ఎన్నో మరిన్ని అంశాల గురించి తెలుసుకోవాలి అంటే సీతాశర్మ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.